హే గాయ్స్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. స్టార్ డైరెక్టర్ క్రిష్ కెరియర్ స్టార్టింగ్లో అదిరిపోయే సినిమాలు చేశాడు, కానీ రెండు సినిమాల విషయంలో మాత్రం క్రిష్ గట్టి ఎదురు దెబ్బే తగిలిందనే చెప్పాలి. మరి క్రిష్కి ఎందుకు ఇలా జరుగుతోంది? నెక్స్ట్ క్రిష్ ఏం చేయబోతున్నాడు? లెట్స్ వాచ్. డైరెక్టర్ క్రిష్ గురించి అందరికీ తెలిసిందే, గమ్యం, వేదం, కంచె లాంటి చిత్రాలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు క్రిష్. అయితే చివరిగా చేసిన కొండ పొలం సినిమాతో ఏమాత్రం మెప్పించలేకపోయాడు. ఇక దీని తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు సినిమాను చాలా గ్రాండ్ గా మొదలు పెట్టాడు. దాదాపు 3.5 ఏళ్ల క్రితం ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది. అయితే ఈ సినిమా తర్వాత మొదలైన భీమ్లా నాయక్, బ్రో సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ కొంతవరకు జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకున్నాయి, కానీ హరిహర వీరమల్లు షూటింగ్ మాత్రం ఇంకా పూర్తి కాలేదు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా క్రిష్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. క్రిష్ ప్లేస్ లో ఏఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించనున్నాడు. పవన్ కు జ్యోతి కృష్ణ హ్యాండిల్ చేస్తాడా లేదా అనేది పక్కన పెడితే, క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి ఎందుకు తప్పుకున్నాడనేది హాట్ టాపిక్ గా మారింది. గతంలో కంగనా రనౌత్ మణికర్ణిక విషయంలో కూడా ఇదే జరిగింది. కంగనా రనౌత్ లీడ్ రోల్ లో క్రిష్ ఆ సినిమా మొదలు పెట్టాడు, కానీ చివరిలో కంగనా క్రిష్ మధ్య క్రియేటివిటీ డిఫరెన్సెస్ రావడంతో ఇక ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. ఇక అప్పుడు కూడా హరిహర వీరమల్లులో మరో 30% షూటింగ్ బ్యాలెన్స్ ఉండగా తప్పుకున్నాడు. ఇక ఇప్పుడు కూడా పవన్ తో క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగానే క్రిష్ తప్పుకున్నాడని ఇండస్ట్రీ టాక్. ప్రస్తుతం క్రిష్ అనుష్కతో ఓ సినిమా చేస్తున్నాడు. మరి ఈ సినిమా అయినా కంప్లీట్ అవుతుందో లేదో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.